ఇందులో సారాంశం ఏంటంటే చాలా వివరంగా రిపీటెడ్గా కూడా బాబు చెప్పారు. పరీక్షితికి సందేహం వచ్చింది అని కూడా ఒక మాట అన్నారు. పరీక్షితికి సందేహం కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడు అని ఆయన భగవంతుడని ఇప్పుడు భాగవతం మనం చదివితే మనకి తెలుస్తుంది, కానీ గోపికులకి తెలియదు కదా. వాళ్ళకి కేవలం పురుష మోహమే కదా, అది ముక్తిహేతు అవుతుందా అని ప్రశ్న. ఆయన శుకుడు ఏం చెప్పాడంటే సప్తమ స్కంధం కాగా చెప్తున్న సమయంలో నీకు శిశుపాలుడు వీళ్ళందరూ కూడా ద్వేషం చేత, భయం చేత, క్రోధం చేత తరించారని చెప్పాను కదా అని సమాధానం చెప్పాడు. అంటే అందులో అంతరార్థం ఏంటంటే వాళ్ళకు కూడా అతడు పరమాత్మని తెలియదు కదా, వాళ్ళకి మాత్రం పరమాత్మని తెలిసి ద్వేషించారా, తెలిసి భయపడ్డారా? లేదు. ఎవడైతే అతన్ని అనన్య చింతతో ఆహర్నిశలు అతడి ఎందే ద్వేషం చేత కానీ, క్రోధం చేత కానీ, భయం చేత కానీ, ప్రేమ చేత కానీ, మోహం చేత కానీ అతడి ఎందు మనోబుద్ధి చిత్తములు లయమై అతడి ఎందు శ్రద్ధతో ఉండి అలాగే ఆ శ్రద్ధత బొమ్మడు ఒకటి లేకుండా ఉంటాడో వాడు తరిస్తాడని భావం అందులో. మనందరికీ కామక్రోధ లోపాలు ఉన్నాయి, ఒకరి ఎందు ప్రేమ, ఒకరి ఎందు ద్వేషం, అన్నీ ఉన్నాయి. కానీ ఏకకాలం ముందు అన్నీ పనిచేస్తున్నాయి, వాళ్ళలో ఒక గుణమే పనిచేసింది. గడిపి మళ్ళీ ఉత్తరించబడు మళ్ళీ వస్తున్నాయి. ఈశ్వరుని ఎందు ద్వేషం కానీ, ఆ కృష్ణుని ఎందు ద్వేషం కానీ, మోహం కానీ ఉన్నప్పుడు వాళ్ళలో మోహం ఉన్నటువంటి గోపికలకు భర్తలేందు ద్వేషం లేదు, భర్తలకు స్మరణే లేదు, క్రోధం ఎవరి మీద లేదు, మోహం అనేటటువంటి ఒకనొక గుణమందు వాళ్ళలో ఉండే సమస్త మూడు గుణములను అనేక లక్షణములు కలిసి ఒకదాంట్లోనే పర్యవసించి అటే ప్రవహించింది జీవాత్మ. ఏకాగ్రత ఏర్పడింది. కంసుడు భయంతో ఉన్నప్పుడు వాడు భార్యలను ప్రేమించలేదు, కొడుకులను చూసుకోలేదు, రాజ్యాకాంక్ష లేదు, ఆ సుఖం లేదు, ఏదీ లేదు వాడికి భయం తప్ప. వాడి కాలం ఆసన్నమైన సమయంలో వాడికి భయం మాత్రమే ఉంది, ఇతర రాగద్వేషాలు అన్నీ మర్చిపోయినాడు వాడు. కాబట్టి ఏదైనా ఒక ఆస్కారం, ఒక కారణం దొరికినప్పుడు ఇతర లక్షణములు మనుషుల్లో ఉండే అవన్నీ కూడా నశించిపోయి ఏకముఖంగా ఈ ఆత్మ వస్తువు మనోబుద్ధి చిత్తములను ఆధారం చేసుకున్నట్టు ప్రవహిస్తే అటే వెళ్ళిపోతుంది. అనేకం ఉండకూడదు. భక్తి తాత్పర్యము ఒక చోట, భయము ఇంకొకటి, ప్రేమ మరొక చోట, ఇలాగా అంతఃకరణ యొక్క శక్తి సతత ప్రవహిస్తున్నప్పుడు దానికి ఒక మార్గం అంటూ గమ్యస్థానమే ఉండదు. దానికి ఇక్కడే ఉంటాడు. గమ్యాన్ని చేరుకోవడానికి ఏకాగ్రత, ఏ కారణమైనా కావచ్చు, ద్వేషమైనా కావచ్చు, భక్తి అయినా కావచ్చు, ఏకాగ్రత ఒకదాని ఎందే ఉండాలి శ్రద్ధ. ఆ సమయంలో ఇతర వృత్తులు ప్రవృత్తులు పనిచేయవన్నమాట వాళ్ళలో. కృష్ణుని ఎందు ప్రేమ ఉన్న సమయంలో భర్తలను ద్వేషించలేదు, మర్చిపోయినారు అన్నాడు. వాళ్ళ ఇంటి పనులన్నీ మర్చిపోయినారు అన్నాడు. ఇంకా ఇది కాక పరపురుడనేటటువంటి ధర్మజ్ఞానం వాళ్ళకి లేదా, అంతమాత్రం జ్ఞానం భారతదేశంలో పశువు కూడా ఉంది ఇంతో అంత, ఆ ధర్మజ్ఞానం కూడా మర్చిపోయినారు. ఏది జ్ఞాపకం ఉండకూడదు, అది ఒకటే ఉండాలి. ఆ కృష్ణ ప్రేమ తప్ప మరొకటి, మోహన్ తప్ప మరొకటి ఏదీ ఉండరాదు. ఆ కారణం చేత వాళ్ళు తరించారు. పరీక్షన్ మహారాజా వాళ్ళందరూ కూడా ఇతడు పరమాత్మని తెలియకనే కదా తరించారు. చెడ్డ మార్గంలో ద్వేషంతో నెగిటివ్ క్వాలిటీస్ అంతా వాటితోనే తరించారు, ప్రేమతో ఎందుకు తరించరు? వాళ్ళకి పరమాత్మని తెలియదు అని. అన్నిటికీ ప్రధానమైన వస్తువు తీవ్రమైనటువంటి వాంఛ. ఎంత తీక్షణంగా, ఎంత తీవ్రంగా ఆ కోరిక ఉంటుందో, పరమాత్మను చేరుకోవాలనేటువంటి తీవ్రత ఎంత ఉంటుందో అంత. సంక్రమణం చేసేటువంటి పక్షి వలె తురుమని ఆ కొమ్మ మీద ఎగురుతుంది, కాసేపు ఈ చెట్టు కాదని ఇంకో చెట్టు మీదకి పెడుతుంది, ఇది నిమ్మకాయ మీద కాసేపు ఇలా పొడుస్తుంది, తర్వాత జామకి జామ చెట్టు మీదకి పెడుతుంది, తర్వాత ఇంకేదో పనస చెట్టు దగ్గరికి పెడుతుంది. ఇలాగా భ్రమరు అనేక పుష్పాల దగ్గర ఏదో మధు ఉందని వెళ్ళడానికి తిరుగుతూ ఉంటుంది. అలాగా అనేకాగ్రత అనేక విషయములందు మనిషి పరిభ్రమించేటటువంటి జీవుడికి ఒకే వస్తువు అయినటువంటి పరమాత్మ దొరకడం దుర్లభం. అనేక వస్తువులను ప్రాప్తి కొరకై అనేక వస్తువులు ఎందుకు అనేక విధములైన శ్రద్ధ కలిగిన మానవుడు ఒక వస్తువుని పొందడం కష్టమవుతుంది. ఇది సృష్టిలో రహస్యం. అది మోహమే ఏమిటంటే వాళ్లకు ధర్మ వివక్షత లేని వాళ్ళు కూడా కాదు. వాళ్ళ శీలం శంకించేటట్టుగా ఉందా? భర్తలు సక్రమంగా కాపురం చేసిన వాళ్ళు కారా? జారకాంతలా వాళ్ళు? అలాంటి వాళ్ళ వాళ్ళు ధర్మజ్ఞానం లేదా? కృష్ణుడు పరపురుడేమో అనే సందేహం లేదు. అంటే ఆ ధర్మాన్ని మర్చిపోయారు, విస్మరించారు వాళ్ళు. భయంతో సందేహంతో ఇది అధర్మమేమో అని ఒక స్త్రీ అనుకుని ఉంటే ఆ స్త్రీ అతన్ని పొంది ఉండేది కాదు, ముక్తి వచ్చేది కాదు.
అక్కడ ఏకాగ్రత భంగం అవుతుంది, తీవ్రమైన భావం చెడిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏకాగ్రత వాళ్ళని రక్షించింది. మనకు సందేహం ఉంటుంది, అతడు అధర్మంలో ఉన్నాడేమో అని సందేహం ఉంటుంది కదా. అతడు అధర్మాన్ని ప్రేరణ చేశాడా? సరే, సృష్టిలో ఆ రహస్యం ఉంటే ఉండవచ్చు. ఆదర్శపురుడే పుట్టిన తర్వాత ఆదర్శాన్ని మన్నించాలి కదా, ధర్మాన్ని మన్నించాలి కదా. అంటే లోకంలో అనేక ధర్మములు ఉన్నాయి, ఆయా ధర్మములు ఆయా మనుషులు ఆ సందర్భాలలో ఆచరించవలసిందే. ఇంద్రుణ్ణి ఆరాధన చేయడం వైదికుడు కూడా చేస్తున్నాడు. పర్జన్య మేఘాన్ని సృష్టి మాకు సూరిష్టి నిమ్మని చేయటం లేదా? బ్రాహ్మణ యజ్ఞంలో చేయటం లేదా? మరి గోపకులు ఇంద్రపూజ చేస్తే ఎందుకు వద్దన్నాడు ఆయన? అలాగే ఆయన ఓ ప్రశ్న వేశాడు, ఇంద్రుడు స్వతంత్రుడా అని. ఇంద్రుడు స్వతంత్రుడా అంటే మిమ్మల్ని ఆరాధించని దేశములలో వర్షిస్తున్నాడా లేదా? వర్షించడమే వాడు ఉద్యోగం అయ్యా. మీరు ఆరాధించినా ఆరాధించకపోయినా లేచే దేశాల్లో వాడు వర్షం పడేస్తూనే ఉన్నాడు, అక్కడ యజ్ఞ ఎవడు చేయటం లేదు. అలా ఉంటున్నటువంటి ప్రకృతి శక్తి ఏ పరమాత్మ యొక్క శాసనాన్ని నడిచించి తన ఉద్యోగం నిర్వహిస్తున్నదో ఆ పరమాత్మ యొక్క సాన్నిహిత్యం మీకు ఏర్పడినప్పుడు అంతకంటే అతడి అధీనమందు ఉండే ఇతర శక్తులను ఆరాధించి ఇతన్ని విస్మరించడం దోషమవుతుంది. నేను మీ దగ్గర ఉన్నాను, నా సన్నిధిలో మీకు ధర్మములు లేవు. స్త్రీకి స్త్రీధర్మం కానీ, దేవతల పట్ల మానవులకు ఉండేటువంటి యజనయాజనాదుల ధర్మములు కానీ, ఇట్లాంటివి పరమాత్మను సన్నిహితంగా ఉంచుకున్న సమయంలో ఉన్నాననే భావం నీకు కలిగితే ఆ శ్రద్ధ కలిగినప్పుడు నీ ధర్మాలు మర్చిపో. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ఆ పూజ చేసేవాళ్ళకి, ఇంద్రపూజ చేసేవాళ్ళకి అదే చెప్పాడు. స్త్రీలకు కూడా ఊరికి ఆ ధర్మం ఉంటుందని జ్ఞాపకం చేశాడు. అయినా ఆ చెవికి ఎక్కలేదు. అది ఆయన తప్పు కాదు, వాళ్ళ యొక్క భక్తి తీవ్రత అట్లాంటిది కాబట్టి వాళ్ళకి కోరికను ఇచ్చాడు. మరి ఎలాంటి భౌతికమైనటువంటి దోషయుక్తమైనటువంటి సంబంధం వాళ్ళ ఎందు లేదు, భావనయే ఉంది. వాళ్ళకి శరీరాలు విస్మరించారు, అన్నీ పోయినాయి వాళ్ళకి. కృష్ణ పరమాత్మ తప్ప వాళ్ళ మనోబుద్ధి చిత్తాహంకారములలో నేను అనే భావం లేదు. అప్పుడు ఆ తీక్షణ తీవ్రత చేత వాళ్ళ ముక్తిని పొందారు అని అర్థం. ఆయన వారి శరీరాన్ని కూడా కోరలేదు, వాళ్ళు కోరలేదు, ఆయన కోరలేదు. అందుకనే చెప్పాడు, మీ భర్తలు, మీ ఇళ్ళు, వాకిళ్ళు, మీ పిల్లలు, పశువులు, ఆ పనులు విస్మరించి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అన్నాడు. అంటే ఆయన వాళ్ళకి ధర్మాన్ని, ధర్మచ్యుతిని వాళ్ళకి బోధించాడేమో, ధర్మజ్ఞానిని ప్రేరణ చేశాడేమో, లేకపోతే అధర్మాన్ని ఆయన ఆమోదించాడేమో అని అనుకుంటారు. ఆయన ఆమోదించలేదు. అలా చెప్పినప్పటికీ, వాళ్ళకి జ్ఞాపకం చేసినప్పటికీ ఆ ధర్మం వాళ్ళకి వినిపించలేదు. అలాంటి ఏకాగ్రతలో వాళ్ళు ఉన్నారు. అదికి అదే కావాలి, తీక్షణత తీవ్రత్వం ఉండాలి. వేదన ముక్తి ఏం కావాలి, ఏం చేస్తే ముక్తి వస్తుంది, భగవంతుడు లభిస్తాడంటే, చంటి పిల్లవాడు ఓ వస్తువు కావాలంటే అడుగుతాడమ్మని ఇవ్వకపోతే, వాడు కనుక నిజంగా పట్టుదల కలిగినటువంటి వాడే అవుతే ఆ అమ్మని, నాన్నని, ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళని ఏడిపించైనా ఏడిచైనా, తన తలకాయ పగల కొట్టుకునైనా సరే, భయపెట్టైనా సరే, పీడించైనా సరే, ఆ వస్తువు పొందేదాకా వాడు ఊరుకోడు. ఏడుస్తాడు, దొర్లుతాడు, వస్తువులు పగలగొడతాడు, పీకుతాడు, కరుస్తాడు, చిట్ట జరిగి అది వస్తువు సంపాదిస్తాడు. చంటి పిల్లలు వస్తువులు సంపాదించగలుగుతున్నారు. ముక్తి ఎందుకు కాంక్ష ఉండేవాడు అలా ఏడుస్తున్నాడా, అలా దొలుతున్నాడా, అలా దుఃఖపడుతున్నాడా, అలా భోజనాలు మానేస్తున్నాడా? పాలు పడితే తాగడు వాడు, ఎత్తుకుంటే ఊరుకోడు, అన్నం తినమంటే తినడు, పడుకోరా అంటే పడుకోడు, రేపిస్తానంటే ఒప్పుకోడు. అంత తీక్షణమైనటువంటి వాంఛ ఉన్నప్పుడు ఆ వస్తువు అతడు పొందనే పొందుతాడు. అది సృష్టిలో రహస్యం. సృష్టిలో ఉండే ప్రకృతి సహజమైనటువంటి ఒక లక్షణం సృష్టిలో ఉంది. అలాగ ఎవడైనా ఏకాగ్రత చేత, తీవ్ర తీక్షణత చేత వస్తువును పొందుతున్నాడు. ఈశ్వరుడు, ముక్తి మొదలైనవన్నీ కూడా అలాగ పొందబడే వస్తువులు కానీ స్పేర్ టైంలో క్యాజువల్గా కాసేపు ధ్యానం చేస్తే వచ్చే వస్తువులు కావు, అలాంటివి కావు. ఈశ్వరుని విషయాన్ని పొందడం విషయం కూడా అలాగే అని భాగవతం చెప్తుంది. ఏనాడో మనం పుణ్యమూర్తులమైతే, భగవంతుని అనుగ్రహం మన మీద వస్తే అలాంటి తీక్షణమైనటువంటి, తీవ్రమైనటువంటి కాంక్ష కోరిక మనకు కలుగునుగా కానీ కోరాలి. అలాంటి కోరికని, గోపి కలిగి ఉన్నటువంటి కోరికని నాకు కలిగించు. ఆ తీవ్రత ఇయ్యమని ప్రార్థిస్తే పూర్వపుణ్యం చేత మన ప్రవృత్తి ఒక మార్గంలో వెడుతుంది. అది అలాంటి ధ్యేయం కలిగినటువంటి తీవ్రత మన ప్రవృత్తిలో కలిగితే పుణ్యాన్ని, పుణ్యం వల్ల ముక్తి రాదు. పుణ్యం వల్ల ముక్తికి హేతువైనటువంటి పరిస్థితి ఒకటి దొరుకుతుంది. ముక్తి పుణ్యం వల్ల రాదు. నానధర్మాలు, గుళ్ళు, గోపురాలు కడితే ముక్తి రాదు. రోజు అభిషేకాలు అవి చేస్తే ముక్తి రాదు. తీవ్రత
అది కోరుకోవడం చేతనే వస్తుంది. కోరుకునేటటువంటి శక్తి మనోబలం పుణ్యం చేత వస్తుంది. అవతల అద్దరికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జి ఏర్పడుతుంది. ఇది దాంట్లో రహస్యం. భాగవతంలో ఎప్పుడు వింటున్నా ఆ భక్తులకి మనకి పోల్చుకుంటూ ఉండండి. అలాంటి వాళ్ళ తీక్షణత నాకు ఎప్పుడు కలుగుతుందో అని కోరుకోండి. కోరాలని కోరు, కావాలని కోరండి. అదే మన కర్తవ్యం. మహాత్ముల చరిత్రలు వింటున్నాం. ఏ క్షణంలో కలిగింది కృష్ణుడి మురళీరామం విన్న తర్వాత? లేదు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అతను ఎందు ముద్దు ముచ్చట తంటి పిల్లవాడుగా కూడా వాళ్ళని ఆకర్షించాడు. తంటి పిల్లవాడు కూడా మన ఆకర్షిస్తాడు. అతడి ఆకర్షణ శక్తి ఎట్టిదంటే, శిశువుగా ఉన్నప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్ళి శిశువుని గురించి మాట్లాడుకునేవారు. ఇంటికి వెళ్ళి గోదోహనం చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ ఆ కృష్ణ శిశువును ఎప్పుడు చూస్తాం, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు ఆడుకుందామని ఉంటే, ఇంటికి వచ్చి అల్లరి చేస్తుంటే, కొండలు పగల కొడుతుంటే, పాలు తాగేస్తుంటే కూడా దానికి కోపం కంటే అతను చూచే ఆనందమే ఎక్కువ ఉండేది వాళ్ళకి. వాళ్ళ సంస్కారములు బలమైనటువంటి పాశంతో అతడు చుట్టూ చుట్టుకున్నాయి. అతడి శేషవ స్థితి నుంచి దాన్ని భూమి తీసుకొచ్చి తాడుతో కడతాం. మరి ఆ రాట పాతాం కదా, దాని దగ్గర అది ఉండమంటే ఉంటుందా? రాటలో ఏముంది? స్వేచ్ఛ పోతుంది దానికి. అలా కాక దేని ఎందు మనసు లగ్నమై ఎందు ఆనందమైతే ఉందో, వాళ్ళ మనసు బుద్ధి చిత్తం అంతా అటే ఆ సమాకర్షించబడి అతడి చుట్టూనే తిరుగుతున్నారు. అతడు పుట్టిన నందగోపకులంలో వచ్చినప్పటికీ, వ్రజలో వచ్చినప్పుడు ప్రపంచంలో వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలు ముద్దుగా లేరా? కాకి పిల్ల కాకి ముద్దు కదా. మరి కృష్ణుడు ఏదేంటి అంటే, వాళ్ళకి తల్లికి కొడుకు ఉండేటటువంటి ఆ ప్రేమ మాత్రమే పరిమితమైపోయింది. ఈతడి ఎందు ఉండేటటువంటి ఆ ఎవరో చంటి పిల్లవాడి మీద ఆ ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఉండే ముద్దు ముచ్చట్లు అనుకున్నారు, వాళ్ళకి తెలియకుండానే అందులో లయించారు. అది అభేద ప్రతిపత్తి లాంటిది ఒకటి ఏర్పడింది. వాళ్ళకి వాళ్ళ సంసారాలు నిమిత్తం మాత్రమేనాయి. అవి విధి లేక నిర్వర్తించవలసినటువంటి ప్రతి విధి తాత్కాలిక విధి అయిందే తప్ప, మనసులో యావత్ భావనతోనూ అవి ఆచరించవలసిన ధర్మాలుగా గోచరించడం మానేసింది. స్వకీయమైన పుత్ర ప్రేమ కంటే ఈ శిశువు మీద మోహం పెద్దది. అలాగ ప్రవృత్తి క్రమంగా పెరిగి 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 దట్టంగా అల్లుకుని వాళ్ళకి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇంకొకటి ఏమిటంటే, అతడు 11 సంవత్సరముల వయసు అయిన తర్వాత వీళ్ళని వదిలేదలుచుకున్నాడు. వాళ్ళలో తన యొక్క రూపమందు, భౌతికమైన తన శరీరమందు వాళ్ళకు ఉండేటువంటి మోహాన్ని పర్యవసించకుండా వదిలిపెట్టడం దోషం అవుతుంది. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. రాసక్రీడలో వాళ్ళకు ఉండేటువంటి సమస్త సంస్కారములు, అతడి భౌతికమైన రూపం మీద ఉండేటువంటి మోహం రాసక్రీడలో తృప్తిని చెంది పరాకాష్ఠ పొంది శాంతపడింది. ఆ పరిస్థితిలో ఆ రాసక్రీడని వాళ్ళకి కల్పించి వాళ్ళ అంత ప్రవృత్తిలో ఉండేటువంటి ప్రేమకు తగినటువంటి ప్రతిఫలం, ఆనందాన్ని వాళ్ళకి అప్పుడు ఇచ్చి ఉండకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళు. నేను మీలోనే ఉన్నాననే బోధ కూడా చేశాడు. భౌతిక రూపం మీద మోహం కంటే నా ఎందు ఎప్పుడూ శ్రద్ధ వహించి ఉండండి. ఈ రూపాన్నే మీరు ధ్యానం చేయడంలో దోషం లేదు, కానీ నా సాన్నిహిత్యం కోరవలసిన అవసరం లేదు, నీ హృదయంలోనే చూసుకున్నాను అని బోధ చేసి యావత్ జీవన శేష జీవనం అంతా కూడా తపోమయం చేశాడు వాళ్ళకి. ఆ వాళ్ళకి పొందినటువంటి వాళ్ళు కోరుకున్న కోరిక పర్యవసించాలి. భగవంతుడు ఆరాధన చేయగా చేయగా ఒక వరం ఇస్తాడు, అప్పటికి తపస్సుకి పర్యవసానం. అది భౌతిక రూపం మీద ఉండేటువంటి మోహానికి పర్యవసానం ఏమిటంటే, 11 సంవత్సరములు పెంచుకుని దృఢంగా లోపల పాతుకుపోయినటువంటి మోహానికి పర్యవసానం రాసక్రీడ. అతడు ప్రత్యక్షంగా చూపించాడు, భౌతికంగా చూపిస్తేగాని వాడిగా వాళ్ళకి అర్థం కాదు. అంగనామంగనా మంతరే మాధవం, మాధవం మాధవం చాంతరేణ అంగన, ఇత్తమా కల్పితే మధ్య మండలే మధ్యగా. ఆ ప్రకారంగా కల్పించాడు. ప్రతి అంగనకి అంగనకి మధ్యన మాధవుడు ఉన్నాడు, మాధవుడికి మాధవుడికి మధ్యన ఇంకొక అంగన ఉంది. ఇన్ని రూపములతో నేను ఉండగలిగిన వాడిని భౌతికంగా మీ హృదయంలో ఉండలేనా నేను అని రూఢిగా అతడు వాళ్ళకి అవగాహన చేసేటట్టు అయ్యేటట్టు చేశాడు. ప్రత్యక్షంగా అతడికి తన యొక్క సర్వాంతర్యామిత్వము, సర్వమయత్వము, ఆంతర్యామి సన్నిహితత్వము రుజువు చేసి వాళ్ళకి చూపించి
వాళ్ళని శాంతపరిచి వాళ్లలో ఉండేటువంటి మోహం తపన దుఃఖంగా పరిణమించకుండా ఆనందంగా పరిణమించేటట్టు పర్యవసింప చేసి తాను అక్కడి నుంచి వెళ్ళాడు అని దాని అర్థం. రాసక్రీడలో ఇంట్లో దర్శనం ఇవ్వడం అనేటటువంటి క్రియ ఏదైతే ఉందో దానికంటే అధికమైన అత్యధికమైనటువంటి ఒకనొక యోగసిద్ధి వారికి వాళ్ళకి కలిగింది. ఏకకాలం ముందు గోపికలు ఏమనుకుంటున్నారంటే నా ఇంటికి రహస్యంగా నాతో మాట్లాడడానికి వచ్చాడు, నేనంటే ఆయనకి ప్రేమ అని ప్రతిదీ అనుకుంటోంది. అది ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉందనే భావన రాసక్రీడలో తొలగింది. నాతో ఎలాగ సన్నిహితంగా నన్ను లాలిస్తున్నాడో, నాకు ముద్దు ముచ్చుడు చూపిస్తున్నాడు, అలాగే అందరి దగ్గర ఉన్నాడు, ఇతడు ఎవరు సొత్తు కాడు, ఇతడు సాక్షాత్ పరమాత్మ అనేటువంటి రాసక్రీడలోనే వాళ్ళకి అద్భుతం ఒక అద్భుతం చేత గోచరించింది. అట్టి పరమాత్మనే వాళ్ళు తర్వాత పొందారు. రహస్యంగా కలుసుకునేటువంటి ఇంట్లో దొడ్డి దోరి దారిని వచ్చే కృష్ణుని కలుసుకోలేవు. అలాంటి వాడిని కాదు వాళ్ళు ప్రేమించింది. ఆ తర్వాత సర్వరూపములు అనేక రూపములు తానే ఏకకాలం అందు ధరించగలిగిన పరమాత్మ ఎవడు భౌతికమైన శరీరానికి లిమిట్ అయి లేడో అట్టివాడిని తర్వాత ధ్యానించి తెలుసుకున్నారు. తపస్సు ఒక స్థాయి పెరిగింది, తపస్సు కూడా పెద్ద స్థాయికి వెళ్ళింది. క్వశ్చన్ ఆన్సర్ బాగా గుర్తుంది. ప్రశ్న వేస్తేనే నాకు అన్నీ తెలుసని కాదు, ఇక్కడ కూర్చోడం మాట్లాడుతుంటే నాకు తెలియని కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇలాంటి వాళ్ళు అడిగితే ఇంకో క్వశ్చన్ నాకు ఆన్సర్ అన్న స్ఫూర్తిస్తవచ్చు. ఆ స్ఫూర్తిలో ఇంకా లోపల ఉండేటువంటి సమస్త విజ్ఞానము ప్రతి అంతఃకరణలోనూ లోపల దాక్కునుంది. సైన్స్ అంతా ఎక్కడుంది ఈనాడు వీళ్ళు డిస్కవర్ చేయకముందు అంత మనిషి బుద్ధిలో ఉంది లోపల నిద్రపోతుంది. చిన్న చేతనే బయటకు వస్తుంది. సైన్స్ ఆకాశం నుంచి కింద పడిందేమిటి? మనిషి బుద్ధిలోనే ఆ ప్రశ్న వేయడం సమాధానం కోసం వెతుక్కోవడం అనేటువంటి టైం ఎంత పట్టిందో ఆ సైంటిఫిక్ డెవలప్మెంట్కి అంత టైం పట్టింది. అలాగే ప్రతిదీ చరిత్ర కంటే కాక్టైల్ బాగుంది, వదలడం కష్టంగా ఉంది.